ఒకటే చేయాలి విహారీ టీవీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలి ఎన్నో ప్లేసెస్ ఎన్నో కొత్త విషయాలు అందరూ తెలుసాయి సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది దాన్ని క్లిక్ చేయండి అన్ని నోటిఫికేషన్స్ చూడండి ఇప్పుడు మన ప్రయాణం ఫ్లైయర్ వైపుకి మనం 20 మినిట్స్ లో అక్కడికి చేరుకుంటాం నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నానండి సో అక్కడికి వెళ్లి అక్కడ ఏమేం ఉన్నాయో చూద్దాం సింగపూర్ ఫ్లైయర్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే విభిన్నమైన గదులు గల పెద్ద జైంట్ వీల్ ఫ్లైయర్ లోని గదులను క్యాప్సూల్స్ గా వ్యవహరిస్తారు మనం ఫ్లైయర్ కొచ్చేసాం టికెట్ తీసుకొని పైకి వెళ్దాం దీనిలోకి వెళ్ళడానికి పిల్లలకైతే 21 పెద్దలకైతే 33 సింగపూర్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది యా యా ఐ నో ది ప్రైస్ యా ఇట్స్ 28 సింగపూర్ డాలర్స్ నమస్తే చూసారా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు నా చేతిలో ఉన్నది టూరిస్ట్ బ్రోషర్ అండి వెళ్ళిన ప్రతి చోట ఇలాంటి బ్రోషర్స్ మనకు ఆ ప్లేస్ గురించి తెలియజేస్తూ ఉంటాయి ఇది ఎంత యూస్ఫుల్ చూసారా ఈ ఫ్లైయర్స్ లో కొన్ని క్యాప్సూల్స్ లో చక్కగా గగన విహారం చేస్తూ విందు కూడా చేయవచ్చు హాయ్ ఐఎమ్ కరుణ ఫ్రమ్ బిహారీ మా టీవీ సో షీఈస్ గోయింగ్ టు ఎస్కార్ట్ అస్ టు ద ఫ్లైయర్ మనల్ని ఫ్లైయర్ దగ్గరికి తీసుకెళ్తారు పదండి ఓకే వావ్ ఒక్కొక్క ఫ్లైయర్ ఒక్కొక్క డిజైన్ లో ఉంది ఎంత బాగుందో ఈస్ దిస్ చైనీస్ డిజైన్ ఓ జాపనీస్ అట మన ఫ్లైయర్ వస్తుంది ఎలా ఉంటుందో చూద్దాం 165 మీటర్ల ఎత్తైన ఈ వీల్లో మొత్తం 28 క్యాప్సూల్స్ ఉంటాయి వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రీతిలో పర్యాటకులను ఆకట్టుకుంటూ ఉంటాయి చైనీస్ జాపనీస్ ఇలా రకరకాల థీమ్లతో ఇవి ఉంటాయన్నమాట ఇక ఇది జైంట్ వీల్లా వేగంగా తిరగదు అతి నెమ్మదిగా అరగంట పాటు మనల్ని గగనంలో విహరింపచేస్తుంది అయితే ఇది ఆగకుండా తిరుగుతుంటుంది కాబట్టి మన వంతు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా త్వరగా జాగ్రత్తగా ఎక్కేయాలన్నమాట స్లోగా వెళ్తూ ఉంటుంది కనుక మనం మేనేజ్ చేసుకుని ఎక్కేయాలి దాదాపు 42 అంతస్తుల భవనం ఎత్తుండే ఈ ఫ్లైయర్ ప్రసిద్ధి చెందిన లండన్ ఐ కంటే 30 మీటర్లు ఎత్తైంది 2005లో మొదలై 2008 వరకు సాగిన దీని నిర్మాణానికి దాదాపు 240 మిలియన్ సింగపూర్ డాలర్ల వ్యయమైంది జీవితంలో కొన్ని అనుభవాల్ని ఎప్పటికీ మర్చిపోలేం నా వరకు అలాంటి వాటిలో ఫ్లైయర్లో గడిపిన ఆ అరగంట కూడా అందనంత ఎత్తులు ఆనందం అంచులకు వెళ్ళిపోయినట్టు అనిపించింది ఇక మాటలు చెప్పే కంటే మీరు ఫ్లైయర్ ఎక్కితే ఖచ్చితంగా మంచి అనుభవాన్ని పొందుతారని మాత్రం చెప్పగలను ఇక ఇది అలా అలా పైకి వెళ్తుంటే సింగపూర్ నగరంలోని పార్కులు ఆకాశ హార్మ్యాలు ఇలా ఒక్కొక్కటి కనులకు ఇంపుగా దర్శనమిస్తూ ఉంటాయి అతి నెమ్మదిగా అరగంట పాటు మనల్ని గగనంలో విహరింపచేస్తుంది ఇంత ఎత్తుకొచ్చిన తర్వాత అలా తలుపులు తెచ్చుకుని ఆకాశంలో హాయిగా విహరించేయాలనుకుంటే పూర్తిగా తలుపులు లాక్ అయిపోయి ఉన్నాయండి అంటే అంత జాగ్రత్త తీసుకుంటున్నారన్నమాట దీని నిర్వాహకులు దీనిలోని ఒక్కో క్యాప్సూల్లో ఒకేసారి 28 మంది ప్రయాణించేంత విశాలంగా ఉంటుంది
పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా వీటిలో ఏసీ కూడా ఉంటుంది. అదిగో అక్కడ కనిపించింది కదా, అదే గార్డెన్స్ బై ది వే. వావ్, నైస్ డిజైన్ కదా. ఇక్కడ ఇంత ఎత్తు నుంచి చూస్తుంటే ఓ పక్క వాహనాలు, ఇంకో పక్క పచ్చని ప్రకృతి, ఇంకా అటు దూరంగా బిల్డింగ్స్, చాలా అద్భుతంగా ఉంది. సో మన స్టేషన్ వచ్చేసిందండి, ఇక దిగాలి. గేట్స్ ఓపెన్ చేస్తారు సిబ్బంది. హాయ్, థ్యాంక్ యూ. ఓకే, దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకు అందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.